హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఎస్, మీరు వింటున్నారు ప్రవాస అందుల గుండె చెప్పుడు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అందరికీ సుస్వాగతం అండి. నేను మీ ధనాదన్ దీప్తి అండ్ నేను హోస్ట్ చేస్తున్నాను కౌలాలంపూర్ నుంచి. మన ప్రోగ్రాం వచ్చేసి గుడ్ మార్నింగ్ మలేషియా. సో ఇవాళ మన షోకి ఒక కొత్తదనం తీసుకురావడానికి కొంతమంది ముద్దు ముద్దు పిల్లలైతే వచ్చారు. వాళ్ళందరినీ పరిచయం చేసే ముందు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో అవన్నీ మీకు సంగతులు చెప్పే ముందులా నేను ఒక పాట పాడతాను. దాన్ని బట్టి మీరు రిలేట్ చేసేసుకోవచ్చు టాపిక్ ఏంటి అనేది. రామ 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 నీలిమి శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరపూసి ప్రతి సుమగానం నీ కీలే కరుణించి కురిపించి నీ ప్రతి దీవెన మా కీలే నిరతం పూజించి మాతో దాగుడు మూతలు నీ కీల రెప్పలు మోయక కొలిచాను కన్నుల ఎదుటకు రావీల రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. సో నాకు మీ అందరికీ అయితే అర్థమైపోయి ఉండొచ్చు కదా ఇవాళ మన టాపిక్ ఏంటి అనేది. ఎస్, ఇంత చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా ఉత్తేజంగా ఎంతో మంది నాకు తెలిసి మన వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే రామ మందిరం స్టార్ట్ అయింది కాబట్టి మరి ఆ ఆనందంలో భాగంగా ఇవాల్టి మన టాపిక్ కూడా శ్రీరాముల వారి గురించి. కానీ రేపటి భావితరం పిల్లలు మరి రాముల వారి గురించి తెలుసుకోవాలి, వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి అనే ఒక చిన్న సంకల్పంతో మరి రామాయణం గురించి పిల్లలందరికీ చెప్పడం జరిగింది. ఈ మధ్య ఒక జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ లోపల మేమందరం పేరెంట్స్ అందరం చక్కగా పిల్లలకి బోధించడం జరిగింది. మరి వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, వాళ్ళు ఎంతవరకు గుర్తుంచుకోగలుగుతున్నారు అనే ఒక ఆపేక్ష, ఐ మీన్ కుతూహలంతో నాకే అనిపించిందన్నమాట. మరి ఎందుకు మన షోలోనే ఒక రాములవారి మీద క్విజ్ కండక్ట్ చేయకూడదు అని. దానిలో భాగంగానే ఇవాళ మనతో చిన్నారి చిటిపొట్టి పిల్లలు దాదాపు 8 మంది మనతో ఉన్నారు. మరి మన ఆలస్యం చేయకుండా మన క్విజ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చూద్దాం మన ప్రశ్న పరంపరలో వాళ్ళు ఎంతవరకు నిలదొక్కుని ఎస్ మేము చేయగలిగాము, మేము రాములవారిని బాగా రామాయణం అంతా బాగా గుర్తుంచుకోగలిగాము, మా పేరెంట్స్ ఏదైతే మాకు బోధించారో అవన్నీ మేము బాగానే అవలీలగా మా బ్రెయిన్లోకి ఎక్కించుకోగలిగాము అని అంటారో. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి ఇప్పుడైతే మనం ఫస్ట్ మన గార్విక్తో స్టార్ట్ చేద్దాము. గార్విక్ నమస్తే ఆంటీ. నమస్తే గార్విక్, ఎలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను నానా. సో మరి రామాయణం గురించి క్వశ్చన్స్ నిన్ను అడగచ్చునా? అడగచ్చు. వెరీ గుడ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గార్విక్, బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడు ఎవరు? జాంబవంతుడు. వెరీ గుడ్ గార్విక్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సూరజ్ని. సూరజ్, శుభోదయం ఆంటీ. శుభోదయం కన్నా చాలా చక్కగా ఈ పిల్లలందరూ కూడా మలేషియా నుంచేనండి. అండ్ అలాగే మనకి యుఎస్ నుంచి కూడా ఇద్దరు పిల్లలు జాయిన్ అయి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడైతే జస్ట్ ఆదివారం పూట 7 గంటలు మాత్రమే అయ్యింది, చక్కగా పొద్దున్నే లెగసి రాముల వారి గురించి రామాయణం మీద క్విజ్కి చక్కగా వచ్చేసారండి. వాళ్ళందరికీ నా నుంచి అయితే కరతాళ ధ్వనులు. మరి మన క్విజ్లోకి ఎంటర్ అయిపోదాము. సూరజ్, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు, వారి తల్లి పేరేమిటి? లక్ష్మణ శత్రుఘ్నులు, వారి తల్లి పేరు సుమిత్రాదేవి. చాలా చక్కగా చెప్పావు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంజన. చెప్పండి ఆంటీ. సంజన, ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, నాకు తెలిసి రామాయణం బాగానే గుర్తుంచుకుని ఉంటావు నువ్వు, అవునా? అవునండి. ఓకే,
పంచవటిలో నివసింపమని రామునికి సలహా ఇచ్చిందెవరు? అగస్త్య ముని సలహా ఇచ్చారు. చాలా బాగా చెప్పావు సంజన. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు సాకేత్. నమస్తే ఆంటీ. నమస్తే సాకేత్. మరి నువ్వు రెడీనా క్విజ్కి? తయారయ్యాను ఆంటీ. తయారయ్యావా? ఓకే గుడ్. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? దుండుబి. దుండుబి. చాలా చక్కగా పలికావు కూడా, అది దుండుబి, దుండుబి అనే మాటని కూడా చక్కగా పలికావు. వెరీ గుడ్ కన్నా. అభినవ్. నమస్తే ఆంటీ. నమస్తే కన్నా. మరి నువ్వు కూడా క్విజ్కి రెడీ అయిపోయావా? రెడీ ఆంటీ. సూపర్. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేంటి? లంకలో హనుమంతుడు లంబ పర్వతం మీద దిగారు. చాలా చక్కగా చక్కగా చెప్పావు కన్నా. అండ్ చక్కగా సింపుల్ గా లంబ పర్వతం అని అనకుండా చక్కగా మొత్తం మళ్ళీ వినే శ్రోతలకి, ఎవరైనా ఇప్పుడే ట్యూనింగ్ అయిన వాళ్ళకి, జస్ట్ లంబ పర్వతం అని చెప్తున్నాడు, ఏం జరుగుతుంది అని అనకుండా ఆ క్వశ్చన్ ఆ ఆన్సర్ మొత్తం మళ్ళీ చెప్పడం మూలంగా వాళ్ళకి అర్థమవుతుంది కూడా. చక్కగా చెప్పాను అన్న. వెరీ గుడ్ జాబ్. సింధు. నమస్తే ఆంటీ. నమస్తే సింధు. శుభోదయం. శుభోదయం ఆంటీ. ఓకే, మరి నేను క్విజ్కి క్వశ్చన్ అడిగేసేనా? అడగండి ఆంటీ. దూతని వధించుట తగదని రావణునికి బోధించినది ఎవరు? విభీషణుడు. వెరీ గుడ్. రావణుడు తమ్ముడు. ఎస్, ఆయన రావణుడి తమ్ముడు విభీషణుడు. రావణుడు ఎంత చెడ్డవాడైనా వాళ్ళల్లో, వాళ్ళ తోబుట్టువులో ఇలా మంచివాళ్ళు కూడా ఉండటం మూలంగానే ఈయన ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేంత గొప్పవాళ్ళు అయ్యారనమాట. సో మీరు మీ ఈ పిల్లలందరూ ఎప్పుడైతే రాముల వారి కథను వింటూ ఉంటారో, ఏదైతే క్వశ్చన్స్ ఇట్లా అడుగుతూ ఉంటామో, ఆటోమేటిక్గా వింటున్న శ్రోతలందరికీ కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేసినట్టు అవుతుంది. అలాగే వింటున్న శ్రోతలందరూ కూడా మీ పిల్లలందరికీ కూడా ఇంతే చక్కగా రామాయణాన్ని బోధిస్తూ ఆ రాముని మీద క్వశ్చన్స్ ఇలా అడుగుతుంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందనే విషయాన్ని మీ అందరికీ ఇంకొకసారి గుర్తు చేయడానికి ఈ మా చిన్న ప్రయత్నం. అండ్ ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు జయదీప్. నమస్తే ఆంటీ. నమస్తే జయదీప్. అండ్ ఈ జయదీప్ అండ్ తేజస్విని మన యుఎస్ నుంచి, ఎక్కడున్నా సరే ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా అన్నట్టు మన ఇతిహాసాలని ముందుకు తీసుకెళ్తూ ఉన్న పేరెంట్స్ అందరికీ నా కరతాల ధ్వనిలో. అండ్ ఎస్ జయదీప్, నీకు క్వశ్చన్ వచ్చేసి, వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసినది ఎవరు? మధువన రాక్షసుడు రక్షకుడు సుగ్రీవుని మేనమామని మేనమామ ఈయన దదిముఖుడు. దదిముఖుడు. చాలా బాగా పలికావు కన్నా. సో దీన్ని బట్టి నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది పిల్లలు వేరే వేరే కంట్రీస్లో ఉండటం మూలంగా, అక్కడ స్కూల్స్ ఇంగ్లీష్ లో బోధిస్తూ ఉండటం మూలంగా చాలామంది తెలుగుని స్పష్టంగా నేర్చుకోలేకపోతున్నారు. అండ్ స్పష్టంగా రాయటం తర్వాత సంగతి పలకలేకపోతున్నారు. మరి ఇక్కడ మన పిల్లలు ఎవరు ఎక్కడ ఇప్పుడు మలేషియాలో ఉన్నా యుఎస్లో ఉన్నా వీళ్ళందరూ చాలా చక్కగా తెలుగు పలకటానికి వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు తేజస్విని. నమస్కారం ఆంటీ. నమస్కారం తేజస్విని. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? శత్రుంజయం. శత్రుంజయం. ఎస్, చాలా బాగా చెప్పావు తల్లి. వింటున్న శ్రోతలందరికీ ఇంకొక చిన్న థింగ్ చెప్పాలనుకుంటున్నానండి. పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇట్లా జనరల్గా కామన్గా వాళ్ళు రాములు వారు అన్నదమ్ములు ఎంత ఎంతమంది, అలాగే వాళ్ళ తల్లి పేరు ఏంటి, పుత్రకామేశ్వర, ఇంతవరకే తెలుస్తుంటుంది. ఇలా డెప్త్కి చెప్తే అప్పుడు దాని మూలంగా వాళ్ళకి ఇలా పలకటం, ఇలాంటి పదాలని పలకటం కూడా తెలుస్తుందని నా ఉద్దేశం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు గార్విక్. చెప్పండి ఆంటీ. గార్విక్, వాలి ఎవరి అంశతో జన్మించాడమ్మా? దేవేంద్రుడు. వెరీ గుడ్. సూరజ్.
చెప్పండి ఆంటీ. భరతుని తల్లి పేరు ఏమిటి నానా? భరతుని తల్లి పేరు కైకేయి. చాలా బాగా చెప్పావు. సంజన చెప్పండి ఆంటీ. శ్రీరామునితో నాస్తిక వాదన చేసింది ఎవరో తెలుసా? తెలుసా ఆంటీ, జాబాలి. జాబాలి, వెరీ గుడ్. సాకేత్ చెప్పండి ఆంటీ. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవి సుగ్రీవునికి చెప్పారు, అంటే ఆయన ఆయన బాణాలు దేనితో తయారు చేశారని సుగ్రీవునికి చెప్పారు? కుమారస్వామి పుట్టిన వనములో బంగారు కాండములు. ఎస్, ఆ బంగారు కాండములతో ఆయన బాణాలని తయారు చేశారని చెప్పి చెప్పారు. బాగా చెప్పావు కన్నా. అభినవ్ చెప్పండి ఆంటీ. హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు విశ్రమించమంటూ ఆతిథ్యం ఇచ్చిన పర్వతం ఎవరో తెలుసా? మైనాక పర్వతం ఇచ్చారు. ఎస్, చాలా బాగా చెప్పావు నాన్న, మైనాక పర్వతం. సో మైనాక పర్వతం గురించి ఎంతమందికి తెలుసు? మరి నాకైతే తెలీదు. మరి ఇలా వింటున్నారు కాబట్టి నాకు తెలిసి మీ అందరికీ మళ్ళీ మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ చెప్పినదైనా లేకపోతే మీరు చదివిందైనా మీకు ఒకసారి గుర్తు వస్తూ ఉండాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు సింధు. అడగండి ఆంటీ. వెరీ గుడ్. సో సింధు, దూతని వధించుట, ఓకే, తిరిగి వచ్చిన హనుమంతునితో కలిసి వానర్లు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి ఇష్టమైన వనం పేరేమిటి? మధువనం. ఎస్, మధువనం. చూసారా, మన వానర్లు లంకని వధించారంటే అర్థం ఉంది. వాళ్ళు అంతా అయిపోయినాక ఆనందంతో కూడా ఒక వనాన్ని ధ్వంసం చేశారంట. ఇది ఎప్పుడు మీరు ఎవరైనా తెలుసా మీకు అందరికీ? ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. మరి మన వానర్ల సైన్యం అంతా మధువనాన్ని కూడా ఆనందంతో ధ్వంసం చేశారట. ఓకే, జయదీప్ చెప్పండి. అంతే జయదీప్, వానర్లు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసినది ఎవరు? మీరు అడిగారు. నేను అడిగేశాను ఆల్రెడీ. వెరీ గుడ్. సముద్రం దాటుతున్న 100 యోజనముల సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి? నీలుడు. నీలుడు, ఓకే. తేజస్విని చెప్పండి ఆంటీ. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? మీరా ప్రశ్న? అవును, అడిగిన శత్రుంజయం అని చెప్పారు. సో నాకు తెలిసి మీరిద్దరు కూడా చాలా బాగా వింటూ అలర్ట్ గా ఉన్నారని అయితే అర్థమైపోయింది. సో ట్రైడ్ ఫ్రమ్ మై ఎండ్, బట్ ఎస్, వెరీ గుడ్. అందుకే కావాలని తమ్ముడితో పాటు మీరు అక్క తమ్ముళ్ళందరూ మీరందరూ అన్న చెల్లెలు వీళ్ళంతా ఉన్నారు కదా ఈ కాల్లో. సో ఒక్కసారి చెక్ చేసుకుంటున్నా, బట్ చాలా అలర్ట్ గా ఉన్నారు పిల్లలు, వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది? బ్రహ్మ. బ్రహ్మదేవుడు. ఎస్, చాలా బాగా చెప్పారమ్మా. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు సంజన, నీకేదైనా పాట కానీ శ్లోకం కానీ వస్తే పాడగలవమ్మా? శ్లోకం చెప్తానండి. ఎస్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వీధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వీధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వీధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. చాలా బాగా పలికావమ్మా, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మరి అభినవ్ కానీ సాకేత్ కానీ ఎవరైనా మగపిల్లలు ఎవరు ఉన్నా కూడా మన షోలో చక్కగా ఎవరైనా జయదీప్ కానీ తేజస్విని కానీ ఎవరే ఒకళ్ళు పాడగలరా? ఓకే చూద్దాం. జయదీప్ తేజస్విని
పాట కానీ శ్లోకం కానీ పాడగలరమ్మా? అలాగే ఆంటీ. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేసాయ మందహాసదా సపోషణాయ వాసవారి వినుత సర్వరాయ మంగళం. కోసలేసాయ మందహాసదా సపోషణాయ వాసవారి వినుత సద్వరాయ మంగళం. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ మంగళం. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. మహిత మంగళం, మహిత మంగళం. చాలా 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 బాగా ఆయన్ని స్తుతించారమ్మా. అండ్ నేను ఎప్పుడు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, రాములు వారి కీర్తనలు ఎక్కడైతే పాడుతూ ఉంటారో, రామ భజన ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో, హనుమంతుల వారు తెలియకుండానే అక్కడికి వచ్చేస్తారని నాకు తెలిసి, ఇలా మనం ఇలా స్తుతించడం మూలంగా నాకు తెలిసి మన హనుమంత్ రాముల వారితో పాటు హనుమంతుల వారి బ్లెసింగ్స్ కూడా అందుకుంటున్నామని భావిస్తున్నాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గార్విక్. చెప్పండి అండి. కన్న మరి యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? అంటే ఆయన అక్కడ వచ్చిన ఆ దివ్య పాయసాన్ని ఆయన ఎన్ని భాగాలు ఎవరికి ఎలా పంచారు అనేది చెప్పగలుగుతావా నాన్న? సరే. దశరథుడు పాయసాన్ని కౌసల్యాదేవికి 50%, సుమిత్రాదేవికి 25%, కౌకేయి దేవికి 12.5%, రిమైనింగ్ సుమిత్రాకి 12.5% పంచాడు. చాలా చాలా బాగా చెప్పావమ్మా. ఒక్కొక్క క్షణంలో మీరు మ్యాథ్స్ ఎంత బాగా నేర్చుకుంటున్నారు అనేది తెలిసినట్టు అనిపించింది ఆ 12.5% అని మీరు అంటున్నప్పుడు. సో రామాయణం నుంచి మనం ఇలా కూడా నేర్చుకోవచ్చు అనేటికి చాలా బాగా అర్థమైంది. చాలా బాగా చెప్పావు నాన్న, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఓకే, మరి సూరజ్. చెప్పండి అంతి. సూరజ్, మరి నీకు ప్రశ్న వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయస్సు ఎంత? రాముని వయసు 12 సంవత్సరములు. ఎస్, చాలా బాగా చెప్పాను. 12 సంవత్సరాలు. మరి వింటున్న శ్రోతలు కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ పిల్లలు ఎవరైనా కానీ గుర్తుంచుకున్నానా, 12 సంవత్సరములకే ఆయన వాళ్ళ పేరెంట్స్ అందరినీ వదిలి అరణ్యంలోకి వెళ్ళి ఆ విశ్వామిత్రుని దగ్గర విద్యని అభ్యసించి ఆ టైంలోనే వాళ్ళు రాక్షసుల్ని అంతం చేశారు. మీరు అనొచ్చు, ఆంటీ వాళ్ళంతా కారణ పురుషులు, కారణ జన్మలు కాబట్టి వాళ్ళు అలా చేశారు అని. ఎస్, యాక్చువల్గా కరెక్టే అయినా ఇప్పుడు మన పేరెంట్స్ మరీ చిన్నపిల్లలని చిన్నపిల్లలని ఇంకా భావిస్తూ వస్తున్నారు. లేదు, మనం ఎలా అనుకుంటే అలా వాళ్ళని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్కోసారి వాళ్ళని వదిలి ఉండటం కానీ, లేకపోతే వాళ్ళకి ఇలాంటివి బోధించడం మూలంగా ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి చెబుతూ ఇలాంటి ఎగ్జాంపుల్స్, వాళ్ళు 12 సంవత్సరాలకి ఇంత గొప్ప పనులు చేశారు అని చెప్తూ ఉంటే పిల్లల్లో తెలియకుండా ఒకలాంటి భావన ఏర్పడుతుంది. ఓ అవును కదా, ఇప్పుడు నాకు ఇన్ని ఇయర్స్, సో నేను ఇంకా ఎంతో మంచిగా చేయగలను, ఆయనంతటి కాకపోయినా ఈ మాత్రమైనా చేయగలను, ఇలా చేస్తే మంచిది అని వాళ్ళకి ఆ భావన కలుగుతూ ఉంటుంది. కాబట్టి వింటున్న శ్రోతలందరూ మీ పిల్లల్ని లాలించటం, బుజ్జగించటం, ప్రేమించటం అవన్నీ కామనే అయినా ఒక సర్టెన్ ఏజ్కి వచ్చినాక బోధించటం, ఇలా నేర్పించడం అనేది కూడా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను.
సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అభినవ్. చెప్పండి అండి. అభినవ్ మరి నీకేదన్నా అసలు రాముల వారి రామాయణం వినాలని అసలు నీకు ఎప్పుడు ఎలా కలిగింది, నీకు ఎవరు నేర్పించారు అన్న ఒక మాట చెప్తావా నాన్న? మా అమ్మ నేర్పించింది. మీ మమ్మీ నేర్పించారు, సో చాలా బాగుంది. మరి అమ్మ నేర్పిస్తున్నప్పుడు నీకు రామాయణం వింటున్నప్పుడు ఏదైనా మంచి ఫీలింగ్ కలిగిందా, లేకపోతే ఇన్స్పిరేషనల్ గా తీసుకున్నావా, మోటివేషన్ గా అనిపించిందా, లేకపోతే ఆ హనుమంతురావు చేసిన అల్లరి చూసి నవ్వు వచ్చిందా, నీకు ఎలా అనిపించింది? నాకు అది పెద్ద ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. ఓకే, నీకు ఏది ఇన్స్పిరేషన్ గా అనిపించిందో ఒకసారి చెప్తావా? అంటే ఆ ఇన్స్పిరేషన్ వర్డ్స్ కానీ, లేకపోతే ఎక్కడి నుంచి నువ్వు ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నావు అనేది. ఏ ఇప్పుడు రామాయణంలో చాలా మంది ఉన్నారు, రాముల వారు ఉన్నారు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళను ఎవరిని చూసి నీకు ఇన్స్పిరేషన్ అనిపించింది, ఎందుకు అనిపించింది? భరతుడు పాదు. ఓ, మీకు భరతుల వారిని చూసి ఇన్స్పిరేషన్ గా అనిపించింది. భరతుల పాదాలు, రాముల వారి పాదాలు పెట్టి అలా అంత చక్కగా రాజ్యాన్ని చూసుకున్న దగ్గర నీకు ఇన్స్పిరేషనల్ గా అనిపించింది అంటున్నావు, అంతేనా? అవునండి. చాలా బాగా చెప్పావు. దానిని చూసి నువ్వు ఆ భరతుని ఆ పర్టికులర్ విధానాన్ని చూసి నువ్వు ఏం నేర్చుకున్నావు అక్కడ? ప్రేమగా ఉండాలని నేర్చుకున్నా. చాలా బాగా చెప్పావు నాన్న. కామన్ గా పిల్లలు ఎవరైనా సరే రాముల వారి కథ వింటున్నప్పుడు, రామాయణం గురించి వింటున్నప్పుడు చాలా వరకు రాముల వారి గురించి మాత్రమే ఇన్స్పిరేషనల్ గా అనుకుంటారు, కానీ అందులో ఉన్న ప్రతి 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 ఒక్క పాత్ర, లేకపోతే ప్రతి ఒక్క మనుషుల నుంచి కానీ, ప్రతి ఒక్క అందులో లీనమైన ప్రతి గొప్ప వాళ్ళలో అండ్ ప్రతి పనిలోంచి కూడా మనం ఎంతో ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ గా తీసుకోవచ్చు. సో పిల్లలకి బోధించేటప్పుడు అక్కడ పర్టికులర్ మీనింగ్ చెప్తూ చెప్తుంటే అప్పుడు పిల్లల్లో ఎంతో మంచితనం ఇలా నాటుకుంటుందని నేను భావిస్తున్నాను. వెరీ గుడ్ నాన్న, నువ్వు భరతుని వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నావు అని చెప్పినందుకు నాకు చాలా చాలా బాగుంది. అండ్ దట్ టు పాదాల మూలంగా అక్కడ నీకు అంత గొప్ప భావన కలిగింది అని అంటాం, చాలా 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 బాగుంది, చాలా బాగా నేర్చుకుంటున్నావని నేను ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అండ్ అభినవ్ నీకు క్వశ్చన్ వచ్చేసి చెప్పండి అండి. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరు ఏమిటి? అశోక వనం. వెరీ గుడ్, థ్యాంక్ యూ అభినవ్. సంజన, సాకేత్, మీరెవరైనా ఏదైనా పాట పాడగలరా? అంటే నేను ఒక శ్లోక పాడతా. ప్లీజ్ గో అహెడ్ నాన్న. శ్రీరామ రామ రామేతి రమే రామే మన రమే సహస్రనామ తత్యం రామ నామవరాణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాణం. శ్రీరామ నామవరాణనే ఓం నమైతి. చాలా బాగా పలికావమ్మా. అలాగే ఇట్లానే ఇంకా మంచి మంచిగా శ్లోకాలన్నీ పాటలన్నీ నేర్చుకుంటూ ఉండు సాకేత్. అండ్ నీకు క్వశ్చన్ వచ్చేసి రామ సుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగను? అగ్ని సాక్షిగా. ఎగ్జాక్ట్లీ, సో అగ్ని సాక్షిగా వాళ్ళ మైత్రిని స్టార్ట్ చేశారు. అగ్నిని చాలా మనం పవిత్రంగా భావిస్తాము, అందుకే వంట చేసేటప్పుడు కూడా మనం ఆ అగ్నికి దండం పెట్టుకుని ఆ అన్నపూర్ణమ్మ తల్లిని స్తుతిస్తూ లేకపోతే తలుచుకుంటూ మనం వంట చేస్తే మన పిల్లలకి కానీ మన ఇంట్లో ఎవరికైనా ఆ పెట్టే ఆ ప్రసాదం, ఐ మీన్ ఆ అన్నం కానీ ఆ వంట చేసిన పదార్థాలు ఏవి పెట్టినా వాళ్ళకి బోల్డ్ అంత ఎనర్జీ వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకో ఇప్పుడు అగ్ని సాక్షిగా అన్నప్పుడు ఆ అగ్ని నాకు అక్కడ రిలేట్ అయ్యింది, మీతో పంచుకోవాలనిపించి పంచుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు సింధు. అడుగుంది ఆంటీ. సింధు మరి నువ్వు ఏదైనా పాట ఫస్ట్ పాడతావా, నీకేదన్నా వచ్చా? నేను ఒక శ్లోకంకి అర్థం చెప్తా. అయితే శ్లోకం చెప్పే ముందులా నేను, నాకు తెలిసి సంజన కూడా ఒక శ్లోకం చెప్పాలనుకుంటుంది, మరి సంజన శ్లోకం విందాము. సంజన నువ్వు ఒకసారి మళ్ళీ తిరిగి ఆ శ్లోకం చెప్తావా? చెప్తాను ఆంటీ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేససే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః.
रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। చాలా బాగా చెప్పావు అమ్మా. ఇప్పుడు మన సింధు ఏదో కొన్ని మాటలు చెప్పాలనుకుంటుంది, మరి ఈ శ్లోకం గురించి విందామా సింధు? శ్రీరాముణ్ణి ఈ విధంగా పిలిచేవారు, దశరథుడు రామ అని పిలిచేవారు, కౌసల్యదేవి రామభద్ర అని పిలిచేవారు, కైకేయి మాత రామచంద్ర అని పిలిచేవారు, వశిష్ఠ మహర్షి వేదసే అని పిలిచేవారు, ఋషివర్యులు రఘునాథ అని పిలిచేవారు, సీతమ్మ వారు నాగా అని పిలిచేవారు, అయోధ్య వాసులు సీతాపతి అని పిలిచేవారు. అలా వచ్చిందే ఈ శ్లోకం. మరి ఒక్కసారి ఇలా ఇంత విపులంగా వివరించావు కదా, మరి ఒక్కసారి నీ నోటితో ఒక్కసారి ఆ శ్లోకం పలుకుతావా? పలుకుతానంటి. యా రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. చాలా బాగా చెప్పావమ్మా. అండ్ నువ్వు అలా వర్ణించిన తర్వాత ఆ శ్లోకం వింటున్నప్పుడు అప్పుడు మేము రిలేట్ చేసుకోగలుగుతున్నాము, ఓకే ఇది అందుకు వచ్చిందా, ఇది వాళ్ళందరూ పిలుస్తున్న పిలుపులన్నిటినీ కలిపి ఇంత మంచి శ్లోకాన్ని మనకు అందజేశారా అన్న మంచి భావన కలిగింది. ఎస్, ఖచ్చితంగా ఈసారి ఈ శ్లోకం స్తుతించేటప్పుడు నీ మాటలు నాకు మన వింటున్న శ్రోతలందరికీ కూడా గుర్తొస్తాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు జయదీప్. అండ్ సింధు, నీ క్వశ్చన్ అడగలేదు. ఎస్ సింధు, అడగండి ఆంటీ. హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతకు వినపడినట్లు ఎవరి కథ వినిపించును? రాములు వారి కథ. ఎస్, రాములు వారి కథ వినిపించారు. సో దట్ ఆ రామకథని ఎవరు స్తుతిస్తున్నారు అని చెప్పి ఆ తల్లి అలా చూసుకుంటూ ఉంది. అలా చూస్తున్నప్పుడు అలా హనుమంతుల వారు వచ్చి అలా చూడమని ఇవ్వడం అంతా జరిగింది. ఎస్, చాలా బాగా చెప్పావమ్మా. జయదీప్. చెప్పండి ఆంటీ. సో జయదీప్, ఇందాక నువ్వు కూడా శ్లోక పాట చాలా బాగా పాడావు, మరి సంగీతం ఎక్కడైనా నేర్చుకుంటున్నారా మీరు? నేను నేర్చుకుంటున్నాను. ఓ వెరీ గుడ్, అందుకే అది వింటుంటేనే చాలా మధుర చాలా మంచి ఫీలింగ్ కలిగిందనా. ఓకే, మరి నీ క్వశ్చన్ వచ్చేసి రామునికి ఆదిత్య హృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? అగస్త్యుడు. ఎస్, చాలా బాగా చెప్పావు, థ్యాంక్ యూ. సో రాముని వారే ఆదిత్య హృదయం అన్న స్తోత్రంని ఆ సూర్యభగవాన్ని స్తోత్రం నేర్చుకున్నారు. మరి ఇప్పుడు మన పిల్లలకి మనకెంత నేర్పిస్తున్నాం, అలాగే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకి ఏదైనా నేర్పించాలంటే మనకెంత వచ్చు అనేది మనం ఒక్కసారి మళ్ళీ చూసుకుంటే అప్పుడు మనకి ఇలాంటివి విన్న ఇలాంటి రామాయణ మహాభారతాలు వింటున్నప్పుడు మనకి ఇంకా ఇంకా నేర్చుకుని మన పిల్లలకి ఇంకా నేర్పించాలన్న భావన కలుగుతుంటుంది. ఇలాంటి రాముల వారి ఇంత నేర్చుకున్నప్పుడు మనం ఇంకా ఏమీ నేర్చుకోలేకపోతున్నాం అన్న భావనతో మనం ఇంకా ఎంతో కొంత, అంతగా కాకపోయినా ఎంతో కొంత ఉడతా భక్తి కింద అలా ఏవో కొన్ని నేర్చుకుని మనకి వచ్చినవి మన పిల్లలకి నేర్పిస్తూ ముందుకెళ్తాము. అండ్ తేజస్విని. చెప్పండి ఆంటీ. తేజస్విని, ఇప్పుడు నీకు అయితే నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికి ఇచ్చిన బహుమతి ఏమిటో గుర్తుందా? తన మెడలో మోతియాల హారం. వెరీ గుడ్, కొంచెం తడబడినా దట్స్ ఓకే, చాలా చక్కగా పర్ఫెక్ట్ గా చెప్పావు, ముత్యాల హారం. ఎస్, మన సీతమ్మ వారు చాలా కృతజ్ఞ అది ఒక బహుమతిగా హనుమంతుని వారికి ఆ ముత్యాల హారాన్ని ఇచ్చారు. మరి ఇలా మనం క్వశ్చన్స్ అడుగుతూ ముందుకెళ్తున్న టైంలో మనం సూరజ్ నుంచి ఒక పాట వినాలనుకుంటున్నాం. సూరజ్. సూరజ్ పాట వింటావా అమ్మా? పాట కానీ శ్లోకం కానీ చెప్తావా? అంటే మా తమ్ముడు కూడా పాడతాడు నాతో. అవునా? మీ నీకు ఎన్ని ఇయర్స్ సూరజ్? అండ్ మీ తమ్ముడికి ఎన్ని ఇయర్స్? అలాగే మీ తమ్ముడు పేరు కూడా మాకు చెప్తావా?
మా తమ్ముడు పేరు సంజయ్, నేను 9 ఇయర్స్. మా సంజయ్ ఏమో 3 6 ఇయర్స్. ఓ మై గాడ్, ఇంత చిన్న చిన్న పిల్లలు చక్కగా శ్లోకాలు పాటలు పాడతామని ముందుకు వస్తుంటాం, అది ఇంత శుభ ఉదయం ఈ టైంలో. చాలా బాగుందమ్మా, చాలా ఆనందంగా ఉంది. ఎస్ ప్లీజ్ పాడండి. రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మద్దన రామ 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 జయ రామ 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 జయ రామ 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 రామ. చాలా బాగా పాడారమ్మా. ఇవాళ మన షోలో అయితే నాకు తెలిసి మీరందరూ ట్యూన్ అయి ఉంటారు. మరి ఈ రాముల వారి గురించి క్విజ్ నడుస్తుంది. బుజ్జి బుజ్జి పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళందరితో క్విజ్ నడుస్తుంది రాముల వారి మీద, రామాయణం మీద. సో మరి నాకు తెలిసి మన గార్విక్ బాబు అయితే పాట పాడలేదు. సో మనం ఒక పాట మన గార్విక్ నుంచి వినేసి వద్దాము. గార్విక్ చెప్పండి అంటే. ఒక పాట కానీ శ్లోకం కానీ పలుకుతావా, పాడతావమ్మా? ఓకే ఆంటీ, పాడతాం. ప్లీజ్ గో అహెడ్. హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చాలా బాగా చెప్పావమ్మా. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీనా గార్విక్? గార్విక్ yes aunty. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం రెడీనా? yes aunty. ఓకే మరి గార్విక్, సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరేంటో గుర్తుందా? పుత్ర కామేష్టి యాగం చేశాడు. చేశారు అనాలి. ఎస్, పుత్ర కామేష్టి యాగం చేశారు దశరథ మహారాజు. అందుకే అంత మంచి మంచి గొప్ప గొప్ప పిల్లల్లో ఆయన వాళ్ళు వచ్చారు. అండ్ మనకి ఇంత మంచి రామాయణం అనేది రావటం జరిగింది. ఎస్ బాగా చెప్పావు కన్నా, పుత్ర కామేష్టి యాగం, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కోస్ట్ సూరజ్. చెప్పండి అంటే. సూరజ్ మరి నువ్వు విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులు ఎవరో గుర్తు చేసుకుని చెప్పగలవా? మారీచ సుబాహులు అనే రాక్షసులు. వెరీ గుడ్. మారీచ సుబాహులు అనే రాక్షసులు విశ్వామిత్రుని యజ్ఞాన్ని ధ్వంసం చేస్తుంటే మన రాములు వారు రామలక్ష్మణులు వారిని వధించారు. రాములు వారు వధించారు. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు సంజన. చెప్పండి అండి. ఒక్క నిమిషం సంజన. భరతుడు రాముని పాదకులు నుంచిన పట్టణం ఏదో గుర్తుందా నాన్న? గుర్తుందండి, నంది గ్రామంలో ఉంచారు. ఎస్. సో ఇది చాలా మందికి తెలిసి ఉండదు, భరతుడు రాముని వారి పాదాలను ఎక్కడ ఉంచారంటే నంది గ్రామంలో ఉంచారు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అభినవ్. చెప్పండి ఆంటీ. ఒక్క నిమిషం కన్నా. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తన వైపు లాగిన సముద్ర జంతువు పేరేంటి? సింహిక అనే జంతువు. ఎస్, చాలా బాగా చెప్పావు నాన్న, సింహిక అనే జంతువు, కరెక్ట్. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అభినవ్. అయిపోయింది కదా అభినవ్ నీది. ఎస్ సాకేత్. చెప్పండి ఆంటీ. సాకేత్ నీకు అసలు రామాయణం నుంచి ఏం నేర్చుకున్నావో ఫస్ట్ ఒక నీ మాటలో చెప్పున్నాను. అంటే నేను రామాయణంలో ఫస్ట్ దశరథుడు వాళ్ళకి పిల్లలు ఉండరు అందుకే ఒకసారి పూజ చేపించుకున్నాడు, అంటే యజ్ఞ చేపించుకున్నాడు. వాళ్ళు ఇచ్చారు కొద్దిగా స్వీట్ ఇచ్చారు తినమని వైఫ్స్ కి, పాయసం ఇచ్చారు అందరు తిన్నారు.
సుమిత్ర మాత కొద్దిగా ఎక్కువ తినింది అవును అందుకే వాళ్ళకి ట్విన్స్ ఓకే అను ఆ తర్వాత కానీ నువ్వైతే ఏం నేర్చుకున్నావు ఇదైతే స్టోరీ కరెక్టే కానీ నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే అసలు ఈ రామాయణం వింటున్నప్పుడు నీకేం అనిపించింది ఎవరు నీకు ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్గా ఎవరు అనిపించారు తండ్రి మాట విన్న రాముల ద్వారా ఎగ్జాక్ట్లీ నేను అదే క్వశ్చన్ అడగబోతున్నాను నెక్స్ట్ నువ్వే చెప్పావు ఎస్ నాన్న మాట నాన్నగారి మాట వినాలని చెప్పి నీకు అనిపించింది రైట్ ఎస్ ఆంటీ సూపర్ సో మరి అలానే వింటూ నువ్వు ఇంకా మంచిగా ఈ ఈ స్టోరీ నుంచి ఇట్లానే ఇది స్టోరీ అనకూడదు ఎస్ ఈ మన రామాయణం నుంచి ఇలాంటివన్నీ ఎన్నో తెలుసుకుంటూ వింటూ నేర్చుకుంటూ అలా నీ నెక్స్ట్ జనరేషన్స్కి నీకు ఉన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడానికి ప్రయత్నించమ్మా సాకేత్ ఓకేనా సరే ఆంటీ ఓకే మరి సుగ్రీవుని రాజ్యాభిషేకం తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించారు సుగ్రీవుని ప్రసవనగిరిలో నివసించారు కరెక్ట్ సింధు చెప్పండి ఆంటీ సింధు మరి నీకేమనిపించింది ఒక నీ మాటలో చెప్పు నీకు ఎవరు ఇన్స్పిరేషన్ అనిపించారు అసలు నువ్వు రామాయణం నుంచి ఏం తెలుసుకున్నావు నీకు ఏ ఘట్టం చాలా ఘట్టాలు ఉన్నాయి రామాయణంలో మరి నీకు ఏ ఘట్టం నీకు ఏది బాగా అనిపించింది హనుమంతుడి భక్తి వావ్ నా థాట్స్ కలుస్తున్నాయో లేకపోతే మీరు చెప్పే విధానాలు కలుస్తున్నాయో తెలీదు ఎవరికి హనుమంతుల వారి గురించి ఎవరు ఎందుకు ఇంకా చెప్పలేదు అని అనుకుంటూ ఉన్న టైంలో నువ్వు కూడా హనుమంతులు వారి గురించి చెప్పావు అసలు ఈ థాట్ ప్రాసెస్ని కానీ ఈ క్వశ్చన్స్ కానీ ఇలా ఏదైనా సరే రాముల వారే పలికిస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే చాలా బాగా చెప్పావమ్మా ఎస్ ఆయన భక్తితో ఎవరి భక్తి సాటి కాదు అన్నట్టుగా ఆయన అంతే ఇది విధిగా ఉన్నారు ఎస్ చాలా బాగా తెలుసుకుంటున్నావు నేర్చుకుంటున్నావు వెరీ గుడ్ నానా మరి నీకు ఆ క్వశ్చన్ వచ్చేసి రామునకు విజయము రాక్షసులకు వినాశనము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు త్రిజట త్రిజట కరెక్ట్ ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జయదీప్ చెప్పండి ఆంటీ ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను నిఖుంభిల నిఖుంభిల కరెక్ట్ తేజస్విని చెప్పండి ఆంటీ రావణ వధానంతరం లంక నుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ ఎవరి కోసం ఆగుతుందో గుర్తుందా కిష్కిందలో వానరులు వారిలు కూడా పుష్పక విమానంలో ఎక్కడం కోసం ఎగ్జాక్ట్లీ ఎస్ కిష్కిందలో వానరుల వారిలు కూడా పుష్పక విమానంలో ఎక్కడం కోసం ఈ పుష్పక విమానం ఆగింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల అని చెప్పి మనం వింటున్నాము ఇవన్నీ మనకి ఎంతవరకు కరెక్ట్ రాంగ్ ఇవన్నీ మనకి తెలిసినా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారనేది నాకు అనిపించిన భావం ఏమంటే మరి వానరులు వాళ్ళ వాళ్ళ వానరుల అంటే వాళ్ళ భర్తలందరినీ కూడా ఆ భార్యలు ఆ యుద్ధానికి పంపించారు మరి అంత గొప్ప పని ఆ టైంలో అలా చేయటం మూలంగా వాళ్ళకి కూడా అంత గొప్ప విలువ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక్కడ నేను ఏది ఏమని చెప్పాలనుకుంటున్నానంటే మన దేశాన్ని కాపాడటం కోసం ఎంతో మంది సైనికులు అక్కడ మన బోర్డర్స్లో ఉన్నారు వాళ్ళు ఎంత గొప్పో అలాగే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు ముఖ్యంగా భార్యస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతే గొప్ప అని నేను ఈ ప్రశ్న ద్వారా మీ అందరికీ రిలేట్ చేయాలనుకుంటున్నాను సో నిజంగా ఈ సైనికులందరూ కూడా అప్పటి సైనికులు వానరులైతే ఇప్పటి సైనికులందరూ మన సోల్జర్స్ సో మన ఎంతో గర్వించదగ్గ వాళ్ళు అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సో ఇంతటితో మన క్విజ్ అయితే ముగిసిందండి అండ్ పార్టిసిపేట్ చేసిన చిన్నారులందరికీ చక్కగా సమాధానాలు చెప్పిన వాళ్ళందరికీ కూడా నా కరతాళ ధ్వనులు దినేష్ సో థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు కృతజ్ఞతలు ఆంటీ ధన్యవాదాలు నానా థ్యాంక్ యూ కన్నా
ధన్యవాదాలు ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. యా థ్యాంక్ యూ. సో మరి ధన్యవాదాలు ఆంటీ. ఆంటీ చెప్పమ్మా. సీతమ్మని స్మరించడానికి ఒక శ్లోక చెప్పచ్చా? అప్ప ఎందుకు చెప్పకూడదు? ఇప్పటి వరకు మనం రాముల వారి గురించి పాటలు శ్లోకాలు చెప్పుకున్నాం, మరి సీతమ్మ వారి గురించి కూడా చెప్పుకోవాలి కదా. వెరీ గుడ్, ప్లీజ్ గో అహెడ్. ఓం జనక జాయ విద్మహే రామ ప్రియాయ ధీమహి తన్నో సీత ప్రచోదయాత్. ఓం జనక జాయ విద్మహే రామ ప్రియాయ ధీమహి తన్నో సీత ప్రచోదయాత్. ఓం జనక జాయ విద్మహే రామ ప్రియాయ ధీమహి తన్నో సీత ప్రచోదయాత్. చాలా బాగా చెప్పేవమ్మా సీతమ్మ వారి శ్లోకం. అసలు అది పలుకుతున్న ప్రతిసారి కూడా ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ చాలా థ్యాంక్స్ అమ్మా ఇట్లా చక్కగా నేర్చుకుని ఇలా మీరందరూ నా షోలో ఇలా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం కానీ ఇలా క్విజ్ కండక్ట్ చేయడం కానీ నాకైతే చాలా మంచి గుర్తుగా మిగిలిపోతుంది ఎప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్ సంచన. ధన్యవాదములు. ఓకే మరి వింటున్న లిసినర్స్ అందరూ ఇంకా ఇప్పటి నుంచి అయితే మీ కాలర్స్ ఐ మీన్ మీ కాల్స్ నేను తీసుకుంటాను. ఇంకా నాకు తెలిసి మీరు ఈ షో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరి మీరు నిజంగా విని ఎంజాయ్ చేస్తూ మీకు నచ్చినట్లయితే, లేకపోతే మీ భావాలని మీరు రాముల వారి గురించి చెప్పాలనుకున్నా, రాముల వారి స్తుతించాలన్నా, లేకపోతే రామాయణం నుంచి మీరు ఏం నేర్చుకున్నారో మీరు వింటున్న శ్రోతలందరికీ పంచుకోవాలన్నా మీరు నాకు కాల్ చేసేయచ్చు. అండ్ నాకు తెలిసి మీ అందరికీ ఎలా కాల్ చేయాలో తెలుస్తుండొచ్చు, బట్ స్టిల్ నేను ఒక్కసారి గుర్తు చేస్తాను. మన భారతదేశం నుంచి అయితే కనుక 9705222005కి కాల్ చేసేయచ్చు. యుఎస్ఏ నుంచి అయితే 9197012005కి కాల్ చేయొచ్చు. యూకే నుంచి అయితే 11588205. అండ్ మన స్కైప్ ఐడి ఉండనే ఉంది కదా, తెలుగు నారాయణ రేడియో. సో మీరందరూ ఇలా చక్కగా మనకి కాల్ చేసేసి మీ మీ భావాలని, లేకపోతే మీకు మీరు నేర్చుకున్నది ఏంటి అనేది, లేకపోతే మీకు తెలిసిన రాముల వారి స్తోత్రం కానీ శ్లోకం కానీ పాట కానీ పాడేయచ్చు. అండ్ నేను మీ ధనాదన్ దీప్తి రెడీగా ఉన్నాను మీ కాల్స్ తీసుకోవటానికి. అండ్ అలాగే నేనేం నేర్చుకున్నానో చెప్తాను ఈ లోపల మీరు నాకు కనెక్ట్ అయ్యే లోపల. నాకైతే రామాయణంలో ప్రతి ఘట్టం చాలా అమూల్యంగా అనిపిస్తుందండి. మా అమ్మ నుంచి యాక్చువల్గా నేను ఎవరైనా మన పేరెంట్స్ నుంచే నేర్చుకుంటాము. కాకపోతే నాకు మా అమ్మ నేను పామర్లో ఉన్నప్పుడు కరెంటు పోతూ ఉండేది సమ్మర్ సీజన్లో. సో ఆ టైంలో అలా మా అమ్మగారు నాకు చెప్పటం, మేము అలానే ఇట్లానే మా అమ్మ నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉండేది, నన్ను మా అన్నయ్యని. సో అలా అమ్మ చెప్తున్న ప్రతిసారి కూడా మేము అలా తీక్షణంగా వింటూ అలా అందులో ఉండిపోతూ వచ్చేవాళ్ళం. అలాగే మా తాతగారు అమ్మమ్మ నుంచి కూడా మేము ఎంతో కొంత నేర్చుకున్నాము. ఈ మధ్య లాక్డౌన్ టైంలో కూడా మా కజిన్స్ మా ఫ్యామిలీ గ్రూప్స్లో మేము రామాయణం గురించి ఇట్లానే చెప్పుకుంటూ, అలాగే వీటిపైన మా బావగారు క్వశ్చన్స్ అడుగుతూ ఇట్లా చాలా చక్కగా ఇంకా మమ్మల్ని షైన్ అప్ చేస్తున్నారని అనాలి. అనుకోకుండా అలాంటి మంచి ఫ్యామిలీలో నేను ఉండి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎస్, రామాయణంలో అయితే ప్రతి ఘట్టం అమూల్యమే. ప్రతి ఒక్క వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకునేది ఉంది. సీతమ్మ వారి నుంచి సహనం అయితే, రాముల వారి నుంచి తండ్రి మాట పరిపాలన అయితే, అలా అసలు కైకేయి కూడా యాక్చువల్గా ఇక్కడ కైకేయి అనే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆవిడంటే ఆవిడనే వాళ్ళు ఉండటం మూలంగా, అండ్ యాక్చువల్గా ఆవిడలో అందరూ ఇలా ఆయన్ని అరణ్యవాసానికి పంపించారనేది చాలామంది గుర్తుపెట్టుకుంటారు. బట్ యాక్చువల్గా ఆవిడ దశరథ మహామునితో, ఐ మీన్ దశరథతో పాటు ఆవిడ యుద్ధానికి కూడా వెళ్ళారు. ఆ యుద్ధంలో ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో చాలా బాగా చేయటం మూలంగా దశరథుడు వారు ఆవిడకి వరాలను అడిగితే, అప్పుడు 3 వరాలను కోరుకోమని అడిగితే ఆ టైంలో అప్పుడు కోరుకోలేదు, కానీ ఆ టైం ఇవి ఆవిడ ఇలా కోరుకున్నారు. కానీ ఇందులో నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు, ప్రతి దాంట్లో నుంచి పాజిటివ్ చూడమని అయితే మన పెద్దవాళ్ళు మనకి బోధిస్తూ ఉంటారు. ఏ పర్టికులర్ పర్సన్ నుంచి అయినా పాజిటివ్ని మాత్రమే చూడండి, పాజిటివ్ని మాత్రమే నేర్చుకోండి అంటూ ఉంటారు. సో నేనైతే కైకేయి నుంచి భర్తకి అనుగుణంగా, భర్తకి తోడు నీడగా
ఆవిడికి తెలిసిన విద్యతో ఆయన ఆ టైంలో యుద్ధం చేయటం అనేది యుద్ధానికి వెళ్ళాలని కోరిక రావటం కానీ, యుద్ధానికి వస్తానని పట్టుబట్టడం కానీ, యుద్ధంలో భర్తకి చేదోడువాటోడుగా ఉండటం కానీ, అది మంచి మంచిగా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ శ్లోకం కూడా ఉంది, కార్యేషు దాసి కరణేషు మంత్రి బోధ్యేషు మాత్ర సైనేషు రంభ అని చెప్పి. సో పతికి చేదోడువాడుగా ఉండాలన్న సందేశాన్ని నేనైతే నేర్చుకున్నాను. సో ఇలానే హనుమంతుడి నుంచి భక్తి కానీ ఇలా ఎంతో నేర్చుకున్నాను నేనైతే. మరి నాకు తెలిసి మీరందరూ కూడా ఎన్నో నేర్చుకునే ఉంటారు. మరి ఇప్పుడైతే మనం సైన్ ఆఫ్ చెప్పుకునే టైం కూడా దగ్గర పడిపోయింది. బట్ నేను మిమ్మల్ని అలరించడానికి కొత్త కొత్త టాపిక్స్తో కొత్త ఇన్నోవేటివ్గా నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ వస్తాను. సో ట్యూన్ ఇన్ అయ్యి చక్కగా సరదాగా వింటూ అలాగే కాల్ చేస్తూ ఉండండి. మరి ఎప్పుడైతే ఈ టైం అయిపోయిందో నాకైతే ఫోన్ చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.